శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయో శ్రీత్వా ప్రణమామి ముహుర్ముహుః. శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్సులు. ప్రకృతిం పరమాం అభయాం వరదాం నరరూపధరాం జనతాపహరాం శరణాగత సేవక తోషకరీం ప్రణమామి పరాం జననీం జగతాం. అమ్మా, మానవ రూపం దాల్చిన పరాశక్తివి, భయభ్రాంతులలోనైన జనులకు అభయమొసగి ఆశ్రయమిచ్చే తల్లివి, వరాలనొసగే వరప్రదాయినివి, జనుల హృదయ తాపాలను తొలగించే తల్లివి తల్లి, శరణుజొచ్చిన నీ భక్తుల హృదయాలలో ఆనందాన్ని వర్ధిల్లజేసే అమృతప్రదాయినివి, కరుణామూర్తివి తల్లి, మమ్మల్ని అనుగ్రహించు. ఇది మొట్టమొదటి శ్లోకం. స్వామి అభేదానంద రచించిన అమ్మ మీద మనం ప్రతినిత్యము మన రామకృష్ణ మఠాలలో పాడుకునేటువంటి స్తోత్రంలో మొట్టమొదటి శ్లోకం. హృదయపు లోతుల్లోంచి అమ్మ మీద ఒక దైవీ భావనతో పెళ్ళువుకే భక్తి ఆవేశాలతో రచించినటువంటి దివ్యమైన స్తోత్రాలు ఎన్నో ఉన్నాయండి. అసలు అమ్మ ఒకసారి దక్షిణ భారతదేశంలో పర్యటనకు వచ్చినప్పుడు రామకృష్ణానంద స్వామి చాలా ఎంతో దివ్యమైనటువంటి స్వాగత సత్కారాలన్నీ ఏర్పాటు చేస్తారు. అలాగే బ్రహ్మానంద స్వామిని కూడా దక్షిణ భారతదేశం అంతా పునీతం కావడానికి వీరి పాదస్పర్శతో ఆయన ఎంతో ప్రాధేయపడి వారిని ఆహ్వానించి శక్తికి మించి ఎన్నో వసతులు సమకూరుస్తారు. వారితో పాటు దక్షిణ భారతదేశం అంతా కూడా తాను కూడా దగ్గరుండి అన్నీ దర్శనాలు చేయిస్తారు. అలాగా దక్షిణ భారతదేశానికి అమ్మ పాదం మోపడానికి కారణం రామకృష్ణానంద స్వామి శశి మహారాజ్. ఒకసారి బెంగళూరులో అమ్మ బస చేసినప్పుడు, అప్పటికే అక్కడ మన ఆశ్రమం ఉన్నది, రామకృష్ణ మఠాశ్రమం, అక్కడ నిర్మలానంద స్వామి అధ్యక్షులుగా ఉన్నారు. అసలు గురుదేవుల శిష్యులందరూ కూడా గురుదేవుల ఉపదేశాలను ఆదేశాలను భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి ఎంత శ్రమపడ్డారండి. ప్రపంచంలో నలుమూలలకి ఎలా తిరిగారు, అదే జీవిత ధ్యేయంగా అంకిత భావంతో. అబ్బా, ఎంత ప్రగాఢమైనటువంటి తత్పరతతో, ఏకైక జీవిత లక్ష్యంగా ఎంత పరిశ్రమించారు. అటు స్వామి వివేకానంద,
అక్కడ విదేశాలలో ప్రారంభించిన వేదాంత సంస్థలన్నింటినీ కూడా తర్వాత శారదానంద స్వామి, స్వామి అభేదానంద వీళ్ళందరూ కూడా ఎంత వృద్ధిలోకి తీసుకొచ్చారు. ఇటువైపు స్వామి ప్రేమానంద ఒకవైపు ఢాకాలో, ఒకవైపు స్వామి అఖండానంద, అన్నిటికంటే రామకృష్ణానంద స్వామి దక్షిణ భారతదేశానికి విచ్చేసి గురుదేవుల చిత్రపటాన్ని హృదయానికి హత్తుకొని వచ్చి అందరి హృదయాలలో, లక్షలాది కుటుంబాలలో, జనుల హృదయాలలో గురుదేవుల తత్వాన్ని, వారి విశ్వజనీనమైన ఉదారమైనటువంటి ఆ ఉపదేశాన్ని వ్యాప్తి చేయడానికి జీవితమంతా హారతి కర్పూరంలాగా చేసి శ్రమించారు కదా. వారి పట్ల శారదమ్మ తల్లికి అపారమైన కరుణ, ప్రత్యేక వాత్సల్యము కూడా ఉండేది రామకృష్ణానంద స్వామి పట్ల. అలాగే రామకృష్ణానంద స్వామి అమ్మతో పాటు బెంగళూరుకి వచ్చినప్పుడు అమ్మ అక్కడ ప్రకృతి సౌందర్యాన్ని తిలకిస్తూ మఠం దగ్గర ఉన్నటువంటి ఒక గుట్ట మీద ఆసీనురాలయ్యారంట అమ్మ. అప్పుడు అలాగ అమ్మ గుట్ట మీద ఉన్నారని తెలిసి రామకృష్ణానంద స్వామి పరిగెత్తు వెళ్తారండి. కొంచెం స్థూలకాయం ఆ తండ్రిది, అయినా కూడా ఆయాసపడుతూ వెళ్ళి అమ్మ పాదాల మీద పడిపోయి సాష్టాంగ నమస్కారం చేస్తూ, అమ్మ ఈరోజు పర్వతరాజపుత్రి అయ్యారు అని సాక్షాత్తు జగజ్జననిగా అమ్మని భావిస్తూ దేవీ మహత్యంలోని శ్లోకాలన్నీ దివ్యంగా స్తోత్రం చేస్తారు ఆ మహానుభావులు. అమ్మ ఎంతో అనుగ్రహపూర్వకంగా రామకృష్ణానంద స్వామి శిరస్సు మీద తన హస్తంతో అలా స్పృశిస్తారు. ఎన్ని దివ్యాతి దివ్యమైన పునీతమైన ఘట్టాలున్నాయో శారదమ్మ చరిత్రలో. ఇటు దివ్యమైన గురుదేవుల సన్యాస శిష్యులందరితోటి కూడా అలాగా. ఇంకొకసారి దండి నుంచి సన్యాసులు వస్తారు. గొప్పవారు, వారు ఎంతో స్థాయిలో ఉన్నటువంటి వారు. వారు ఎవ్వరికి నమస్కరించరు, శిరసు వంచి సాష్టాంగ నమస్కారం చేయరు. వారి సంప్రదాయంలో ఉన్నటువంటి గొప్ప పురుషులకు తప్పితే. కానీ ఎందుకో శారదమ్మ తల్లికి సాష్టాంగ నమస్కారం చేస్తారు, ఆ దేవీ మహత్యంలోని శ్లోకాలన్నీ పఠిస్తారు, సాక్షాత్తు జగజ్జననిగాని భావన చేస్తారు. అబ్బా, అప్పుడు అమ్మ ఎంతో కరుణతో వారికి లోపల నుంచి శిష్యులకు చెప్పి ఒక 3 మామిడి పళ్ళు తెప్పిస్తారంట. అమ్మ ఆయనకి అనుగ్రహిస్తారు ఆ ప్రసాదాన్ని. ఆయన వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకో మళ్ళీ అమ్మ వెనక్కి పిలిచి ఇంకొక పండు లోపల నుంచి తెచ్చిస్తారు. అప్పుడు ఆయన ఎంతో పొంగిపోతారో తెలుసా అండి. ఆయన ఏమనుకుంటారంటే మనసులో, అమ్మ నాకు 3 పళ్ళు ఇచ్చారు అంటే మనకి ధర్మార్థ కామ మోక్షాలని పురుషార్థాలుగా చెప్తాం కదా, జీవితంలో సాధించవలసిన ప్రయోజనాలుగా, దానినే మనం జయమని పిలుస్తాం. ఈ 4 విధాల చతుర్విధ పురుషార్థాలని మనిషి సాధించినప్పుడే అతను విజయుడవుతాడు, జయం సాధించినట్లు. అది భారతీయ సంస్కృతిలో జయం అంటే అర్థము, నిర్వచనము, పరమార్థం, అంతేగాని ర్యాంకులు తెచ్చుకోవడం కాదు. అలాగా అమ్మ ఆ ఒక్క పండు ఇవ్వడంతో ఉబ్బి తబ్బిబ్బి పొంగిపోయి పరవశించిపోతాడు ఆయన. ఎందుకంటే అయ్యో అమ్మ నాకు 3 పళ్ళే ఇచ్చారే అని మనసులో మదన పడుతున్నారు. అందరి అంతరంగాల్లో ఉన్నటువంటి ఆవేదనలని, ఆకాంక్షలని ఎరిగినటువంటి ఆ దివ్యజనని వారికి ఆ పండు ప్రసాదించడం ద్వారా ఆయన ఎంతో సంతోషానికి లోని, ఆహా నాకు మోక్షం అనేటువంటి పండుని తల్లి ప్రసాదించింది అనుకుని వెళ్తారండి సంతోషంగా. అట్లా అమ్మని ఎన్ని సందర్భాలలో ఎన్ని రకాలుగా స్తోత్రాలు చేశారో, సాక్షాత్తు జగన్మాతగానే, భువనేశ్వరిగానే, అండ చరాచరాలను శాసించే దిదీప్యమానమైనటువంటి దైవీ శక్తిగా, శివశక్తి సమన్వితంగా ఆరాధించారు. అటువంటి ఘట్టాలు చాలా ఉన్నాయి. అయితే మనము అమ్మ కుటుంబ నేపథ్యం నుంచి వస్తున్నాం కదా. ఆ కుటుంబ నేపథ్యంలో కుటుంబ సభ్యులందరూ కలిగించినటువంటి కలతలు, కన్నీళ్ళు, కష్టాలు ఇవన్నీ భరిస్తూనే ఇటు సన్యాస శిష్యులకి ఎంత ఆదర్శంగా మెలిగారో, సన్యాస ఆదర్శాన్ని అందరూ పాటించేటట్లు చూడడంలో ఎంత గొప్పగా అమ్మ శ్రమించారో, దీక్ష వహించారో, అన్నీ చాలా అద్భుతమైన విషయాలు. అయితే అమ్మలో ఇంకొక దివ్యమైన గుణము మనకి
అమ్మ యొక్క మనస్తత్వ శాస్త్రం అంటే గొప్ప గొప్ప మానస్తత్వ శాస్త్రవేత్తలు నిపుణులు చెప్పేటువంటి ఎన్నో ఎన్నో సూక్ష్మమైనటువంటి మనస్తత్వ శాస్త్రానికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఆలవోకగా చెప్పేసేవారు అమ్మ. చూడండి, ఇప్పుడు కుటుంబంలో వీళ్ళందరూ ఉన్నారు కదా, ఎవరు సురబాల, ఎప్పుడు సణుక్కుంటూ సణుక్కుంటూ ఉండే పిచ్చి మహాతల్లి, ఇక రాధు తన అసంబద్ధమైనటువంటి అసహ్యకరమైన ప్రవర్తనతో అమ్మని నిరంతరం బాధించేటువంటి బిడ్డ. అమ్మ ఆమెతోనే కదా ఎక్కువ బంధం పెనవేసుకొని ఈ లోకంలో ఉండడానికి ఆమెను ఒక ఆలంబనగా చేసుకోమని ఆమె యోగమాయ అని గురుదేవులు చెప్పారు కదా, మనం చెప్పుకున్నాం. అలాగా ఉంది అమ్మ పరిస్థితి. ఇంకా నళిని, ఆమెకి ఎప్పుడు నిరంతరం ఆచారాలు పిచ్చి కడిగిందే కడుక్కుంటూ అయ్యయ్యో అక్కడ పాడు చేసేసారు, అయ్యయ్యో ఇక్కడ వీళ్ళు వచ్చి తాకారు వాళ్ళు వచ్చి తాకారని ఎప్పుడు స్నానాలు చేయడం కడుక్కోవడం ఇలా అంతులేనటువంటి అర్థం పర్థం లేని ఆచారాల పిచ్చితో అమ్మని బాధిస్తూ ఉంటుంది. అలా ఉండగా ఒకసారి రాధు అత్తగారింటికి కొన్ని వస్తువుల్ని పంపించాల్సి వస్తుంది. అమ్మ ఏం చేస్తారంటే ఈ సురబాలకి నళినికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతటి సామరస్యం ఉంది వాళ్ళకి. కానీ అమ్మ ఎంత గొప్పగా మనము క్రైసిస్ మేనేజ్మెంట్, సిచ్యుయేషన్ మేనేజ్మెంట్ అని ఇప్పుడు చెప్పే పెద్ద పెద్ద మేనేజ్మెంట్ క్లాసులన్నీ అమ్మ జీవితంలో కోకొల్లలుగా కనిపిస్తాయి మనకి. చూడండి ఎంత గొప్ప విషయమో. అమ్మ ఏం చేస్తారంటే ఆ పట్టికనంతా కూడా ఆ లిస్ట్ అంతా రాస్తారు. రాసిన తర్వాత నళినికి చూపిస్తారు, ఇదిగో మనము రాధు అత్తగారింటికి ఇవన్నీ పంపించాలమ్మా కొంచెం చూడు అని చూపిస్తే అన్నీ చూస్తుంది. కానీ సురబాలంటే అస్సలు పడదు కదా రాధు అన్న కూడా. కానీ ఆమె ఎంత ఇదిగా చెప్తుందో తెలుసా అండి, అత్త రాదు పిచ్చిది అయితే కావచ్చు, మీ మర్యాదకు మన మర్యాదకి భంగం లేకుండా గొప్పగా పంపాలి, ఇదేంది ఇంత కొంచెం అని చెప్పి ఆ లిస్టులో ఇంకా కొన్ని చేరుస్తుంది. దూరం నుంచి అమ్మ నవ్వుకుంటూ ఉన్నారు. సురబాల కూడా చాలా సంతోషపడుతుంది. అమ్మ అక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్తారండి, గృహస్థులమైన మనమందరము కూడా తెలుసుకొని ఆచరించి కుటుంబంలో సుఖశాంతులకి కారణమైనటువంటి ఆ యొక్క ధోరణిని మనం గ్రహించాలి. ఏమిటది అంటే కుటుంబంలో సామరస్యము, ఒక సౌమనస్యపూర్వకమైన వాతావరణము లేకపోవచ్చు, కానీ మనము ప్రతి ఒక్కరికి ఏదో కొంత ప్రాధాన్యతని ఇస్తూ వాళ్ళని కార్యోన్ముఖుల్ని చేస్తూ వాళ్ళకి కూడా ఈ పనుల్లో ఒక పాత్ర ఉంది అనేటువంటి ఒక నమ్మకం, ఒక ప్రాధాన్యత మనకి ఇస్తున్నారు అనేటువంటి ఒక తృప్తిని కలిగిస్తూ వెనుక నుంచి మనమన్నీ సక్రమంగా జరుగుతున్నాయా లేదా అనేటువంటి ఒక పర్యవేక్షణ చేసుకుంటూ ఉంటే అద్భుతంగా సంఘటనలు జరిగిపోతాయి, అన్ని పనులు జరిగిపోతాయని చెప్తారండి. ఎంత గొప్ప విషయం చూడండి. అట్లా అమ్మ చాలా తీక్షణంగా ఆ మనస్సు నిర్మాణము, మనస్సు చేసేటువంటి ప్రవర్తన ఇవన్నీ ఒక గొప్ప డాక్టర్ ఏ విధంగా శరీర తత్వాన్ని లక్షణాలన్నీ ఔపోసన పట్టి ఉంటాడో దానికి తగినటువంటి వ్యాధుల్ని, వ్యాధి నిర్ధారణ చికిత్సని చేస్తాడో, అమ్మ మనస్సుకు సంబంధించిన ఆ మనో నిర్మాణాన్ని, ఆ వైఖరులని అన్నింటినీ కూడా చాలా గొప్పగా వివరిస్తారు. తమ ప్రతి ఒక్క దీని ద్వారా, అనుభవం ద్వారా, సంఘటన ద్వారా చాలా చక్కగా మనకి తెలియజేస్తారు. ఇంకొకటి ఏంటంటే అమ్మ బృందావనంలో ఉన్నప్పుడు మనస్ఫూర్తిగా ప్రార్థించారంట భగవంతుణ్ణి, స్వామి ఎవరిలో కూడా తప్పులు ఎంచేటువంటి, లోపాలను చూసేటువంటి మనస్తత్వాన్ని నాకు లేకుండా చేయి స్వామి అని. అసలు అమ్మ ప్రార్థనలన్నీ ఎంత ఉదాత్తంగా ఉంటాయి కదా. అలాగా నాకు ఒకప్పుడు ఆ లక్షణం ఉండేది, ఎదుటి వాళ్ళలో తప్పులు చూసే లక్షణం, కానీ నేను ఎంతో హృదయపూర్వకంగా ప్రార్థించిన తర్వాత ఆ లక్షణము నాలో లేకుండా పోయింది అని అంటారు అమ్మ. ఆ విధంగా ఒకసారి గోలాపమ మన ఉద్బోధనలోనూ, ఎక్కడ ఉద్బోధనలోనే అనుకుంటాను, పని మనిషి మీద గట్టిగా కేకలు పెడుతోంది. గోలాపమ సంగీతం మన అందరికీ తెలిసిందే కదా, చాలా గబగబ మాట్లాడేస్తుంది కానీ మనసు చాలా గొప్పది, చాలా సేవా తత్పరురాలు, అమ్మని అంటి పెట్టుకొని ఎంతో సేవ చేసినటువంటి మహనీయురాలు, సంరక్షకురాలు అమ్మకి. అప్పుడు ఏమైంది గులాబీ, ఎందుకలా అరుస్తున్నావు ఆమె మీద అని అన్నాడు.
అమ్మ మీకు చెప్పి మాత్రం ఏం ప్రయోజనం ఉందిలేమ్మా, మీరు ఆ తప్పుల్ని అసలు లెక్క చేసుకోరు, అసలు దండించరు, ఏమి చేయరు కదా, మీకు చెప్పి మాత్రం ఏం ప్రయోజనము అని ఒక రకంగా మాట్లాడుతుంది గోలాబ్మ. పోనీలే గోలాబ్, నేను తప్పులు పట్టనంత మాత్రాన ఏం మునిగిపోయింది, ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు కదా ఎదుటి వాళ్ళ తప్పుల్ని లోపాలని ఎత్తి 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 చూపడానికి, నేను ఒక్కదాన్ని తప్పులు పట్టకపోతే ఏం పోయింది. చూడు గోలాబ్, ఎప్పుడైతే నువ్వు ఈ వీటిల్ని ఎక్కువగా గమనించి చూసి ఆలోచించి అదే పనిగా వీటిల్ని చేస్తావో, వాటి మీద వ్యతిరేకత చూపిస్తావో, నీ మనసులో ఆ ముద్రలు పడిపోతాయి. అలా పడడం వల్ల నువ్వు పవిత్రమైన విషయాలని చూడలేకపోతావు అంటారు. ఎంత గొప్ప విషయం అండి అది. అంటే మనస్సుని మనం ఏ విధంగా శిక్షణలోకి తీసుకురావాలి, ఏ విధమైన విషయాలని దానికి ఆలంబనగా ఆలోచనగా ఇవ్వాలి, దేనిని వదిలివేయాలి, ఇవన్నీ మనం శారదమ్మ దగ్గర నేర్చుకొని మనస్సుని ఉన్నతోన్నత స్థితుల వైపు మాత్రమే మళ్లించగలిగేటంతటి శిక్షణని అంత గొప్పగా అమ్మ మనకి ప్రతి విషయంలో మనకి చూపిస్తూ వస్తారు. అట్లా ఎన్ని ఉన్నాయో అమ్మ జీవితంలో మనం నేర్చుకొని తీరాల్సినటువంటి అంశాలు ఆ విధంగా జరుగుతూ వస్తుంది. అంటే అమ్మ యొక్క మనస్సుని ఏ విధంగా నియంత్రించాలి, మనస్సుని ఉన్నతమైన సత్యం వైపు మాత్రమే ఎలా మళ్లించాలి, ఇవన్నీ కూడా ఇదివరకే మనం తేలెబోలో మైదానంలో జరిగినటువంటి విషయంలో కూడా అమ్మ మిగతా వాళ్ళ మనసులు బాధపడకూడదు అనేటువంటి సున్నితమైన విషయాన్ని ఏ విధంగా మనకి చెప్పారో మనము చెప్పుకున్నాం. ఇవన్నీ ఇలా జరుగుతూ వస్తున్నాయి. అమ్మ జయరాంబాటికి కలకత్తాకి తిరుగుతూ వస్తున్నారు. వీళ్ళందరినీ వెనకాల వేసుకొని ఒకవైపు స్వామి వివేకానంద బోధనల వల్ల ఉర్రూతలూగించేటువంటి ఆ దేశభక్తి ప్రసంగాల వల్ల అందరిలో నర నరంలో మన సనాతన ధర్మం మీద, మన దేశం మీద, సంస్కృతి మీద, చరిత్ర మీద అపారమైనటువంటి గౌరవము ప్రేమ పెరిగిపోవడం వల్ల చాలామంది యువకులు వచ్చి ఈ మన రామకృష్ణ మఠంలో చేరడానికి వస్తూ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా అమ్మ ఎంత ప్రేమగా చూశారని చెప్పలేమండి. అసలు రామకృష్ణుల వారి యొక్క భావజాలాన్ని, ఉపదేశాలని ఈ శిష్యులు అందిపుచ్చుకున్నదై అమ్మ ఏ విధంగా తమ ప్రార్థనలతో రామకృష్ణ మఠాలకన్నిటికీ కూడా సంఘ జనని అయ్యారు, మాతృదేవి అయ్యారు, అవన్నీ కూడా మనము చెప్పుకున్నాం. అయితే రామకృష్ణుల వారు వెళ్ళిపోయారు. వారితో ఉన్నటువంటి ప్రత్యక్ష సన్యాస శిష్యులకి వారి దివ్యత్వము, మహత్వము, వారు ఎంత మహోజ్వలమైన జీవితం గడిపారో, వారిలో సత్య ధర్మాలు, వివేక వైరాగ్యాలు ఎంత ఉత్కృష్టమైన స్థాయిలో ఉన్నాయో అందరికీ అనుభూతమే. మరి తర్వాత వచ్చేటువంటి శిష్యుల సంగతి, ఈ పరంపర కొనసాగాలి కదా, ఎలాగా? దానికి అమ్మే కారణం. ఈ రామకృష్ణ సంఘ పరంపర పటిష్టంగా విలువలతో ఏ ఆదర్శాలతో స్థాపింపబడిందో అది అలాగే కొనసాగడానికి అమ్మ చేసిన కృషి అనన్య సామాన్యమైనది. అందుకని అమ్మని సంఘ గురువుగా ఆరాధించడం, గుర్తించడం, గౌరవించడం అంత గొప్ప విషయమండి. అది ఎలాగంటే, ఇప్పుడు ఈ యువకులందరూ వస్తారు కదా స్వామి ఉపన్యాసాలతో, రచనలతో ఉత్తేజితులైపోయి మఠంలోకి వస్తారు. అయితే మఠంలోకి వచ్చిన తర్వాత వాతావరణం అంతా వేరుగా ఉంది. ఇక్కడ ఏంటి, ఇక్కడ కేవలం ఆధ్యాత్మిక సాధనలు అంత గొప్ప స్థాయిలో ఉన్నాయి. దీనికి వీళ్ళకి కొంచెం గందరగోళం ఏర్పడుతుంది. అక్కడేమో దేశభక్తి అని చెప్తున్నాడు, ఇక్కడికి వస్తే ఆధ్యాత్మికత, దివ్యత్వము, నీలో ఉన్న దివ్యత్వాన్ని బహిర్గతం చేసుకోవడానికి చేయాల్సిన సాధనలు, శాస్త్రాధ్యయనాలు, జపము, ధ్యానము, ఇది వేరేగా ఉంది, ఇది ఏమిటబ్బా ఈ గందరగోళము అని ఒకసారి శారదానంద స్వామి ఆలోచిస్తారు యోగేంద్ర స్వామితో. అంటారు, యోగేన్ నాకు ఏం అర్థం కావటం లేదే, ఈ నరేన్ ఒకసారి ఒకటి చెప్తాడు, ఇంకొకసారి చెప్పిన దానికి సంబంధమే లేకుండా రెండూ కూడా చాలా బలంగా అనిపిస్తున్నాయి, ఈ అంశాలు ఎలాగా? నువ్వు ఏ విధమైన గందరగోళానికి లోను కావద్దు, అమ్మను పట్టుకో, అమ్మ ఏమి చెప్తే అది అద్భుతం, అది ఆచరణీయం, అది సాధికారమైనటువంటి సాధనామయమైనటువంటి మార్గం అని చెప్తారండి. అప్పుడు అమ్మ ఏం చెప్తారు, ఈ సన్యాస శిష్యులందరికీ కూడా అమ్మ బోధించింది రామకృష్ణ సంఘాలకి ప్రప్రథమ ఆదర్శము ప్రాతిపదిక సన్యాసమే,
అందులో సందేహమేమీ లేదు. నువ్వు దేశభక్తిని పట్టుకో, ఇంకొకటి పట్టుకో, ఏమన్నా పట్టుకో, కానీ గురుదేవులని ప్రధానంగా పట్టుకొని ఇవన్నీ నిర్వర్తించు. ఎంత బాగా చెప్తారో చూడండి అమ్మ. అలాగా చెప్తారు అమ్మ, అలాగా శిష్యులు, సన్యాస శిష్యులందరినీ అలా అలా అలాగా తీర్చిదిద్దుతారు అమ్మ. వీరు సాధనలో పురోగమిస్తున్నారా లేదా అని నిరంతరం నిరంతరం పర్యవేక్షిస్తుండేవారు, తపించేవారు వాళ్ళ కోసం. మిగతా కుటుంబ సభ్యులందరికంటే కూడా ఈ సన్యాస శిష్యుల మీద అమ్మకి ఎంత వాత్సల్యం ఉండేది. స్వాతంత్రోద్యమ సమయంలో ఆ ఉద్యమంలో పాల్గొన్నటువంటి కొంతమంది యువకులు అమ్మ దగ్గరికి వచ్చారు మఠానికి. అప్పుడు ఈ విధంగా వచ్చి చేరేటువంటి యువకులు ఉన్నారు కదా, ఎవరు, వివేకానంద స్వామి వల్ల ఉత్తేజితులై స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి అనేక మంది యువకులు ఇక్కడ జైరాంబాటీలో, కోల్పారా ఆశ్రమంలో, మన బేలూరు మఠంలో అన్నిట్లోకి వచ్చి చేరేవారు. ఇది బ్రిటిష్ ప్రభుత్వానికి వీళ్ళందరూ ప్రభుత్వ వ్యతిరేకులుగా భావన చేసేవారు. భావన చేసి వీళ్ళందరినీ అరెస్ట్ చేయడానికి కూడా వచ్చేవారు. మొదట్లో చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నారు. వీటన్నింటినీ కూడా శారదానంద స్వామి ఎంత సంయమనంతో అప్పటి బ్రిటిష్ అధికారులతో మాట్లాడి మఠం యొక్క ఉద్దేశాలు, రాజకీయ స్పర్శ లేనటువంటి రాజకీయ ధోరణికి ఎంతో అతీతమైన ఉన్నతమైనటువంటి లక్ష్యాలతో వెళుతున్నటువంటి రామకృష్ణ మఠ సన్యాస ఆదర్శాన్ని తెలియజేస్తారు. ఆ సమాజ సేవా దృక్పథాన్ని, ఆ తత్వాన్ని అన్నింటినీ లేఖల ద్వారా, వెళ్ళి కలవడం ద్వారా తెలియజేస్తారు. అదొక అద్భుతమైనటువంటి ఘట్టం రామకృష్ణ మఠ చరిత్రలో. అయితే ఇక్కడ ఈ యువకులు అమ్మకేం చెప్తారంటే, బ్రిటిష్ సైనికులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పెట్టిన బాధలన్నీ చెప్పుకుంటూ వస్తారు అమ్మకి. వాళ్ళు కొట్టడము ఇవన్నీ కూడా వల ఏడ్చిస్తారు అమ్మ. అదే అమ్మ ఎంత కరుణ, ఎంత ఆర్ద్రత కదా అమ్మలో. అసలు ఎవరొచ్చి వాళ్ళ బాధలు చెప్పుకున్నా వాళ్ళతో పాటు కూర్చొని అమ్మ ఒక ఏడ్చేవారు అంటండి, విలపించేవారు. అంటే వాళ్ళ బాధలో, వాళ్ళ దుఃఖంలో, వాళ్ళ శోకంలో వాళ్ళ ఆర్తిపూర్వకమైనటువంటి ఆ హృదయ పరివేదననంతా కూడా తాను సహానుభూతి చెందేవారు. మనం సానుభూతి, సానుభూతి అనే ఒక పదం వాడుతుంటాం కదా, ఆ సానుభూతి అంటే సహ అనుభూతి, వారితో పాటు తాను కూడా ఆ బాధని, ఆ దుఃఖాన్ని అనుభవించడం. అది ఎంత గొప్ప విషయం. అట్లా గగ్గోలుగా బెంబేలేదు, ఎట్లా ఏడ్చేవారు అమ్మ, ఓ అని ఏడ్చేవారు. వాళ్ళతో పాటు లోపల ఉన్న వాళ్ళు హడలిపై పరిగెత్తవచ్చేవాళ్ళు, అయ్యో అమ్మ ఎందుకు ఇంత దుఃఖిస్తున్నారే అని చెప్పి. అంటే వాళ్ళకి అంత ఉపశమనం కలిగేది ఆ దుఃఖాన్ని పంచుకోవడం ద్వారా. ఆ దుఃఖ ఉపశమనం కోసమే వాళ్ళ స్థాయికి దిగి అమ్మ వాళ్ళతో అంత ప్రేమపూర్వకమైనటువంటి ఆ ధోరణితో ఆ దుఃఖాన్ని పంచుకునేవారు, సముదాయించేవారు, సాంత్వన కలిగించేవారు. అందుకనే అమ్మ దగ్గరికి అంతమంది అంతమంది వచ్చేవాళ్ళు అమ్మ ప్రేమ కోసం, ఓదార్పు కోసం. ఆ దివ్య మాతృమూర్తి వచ్చిన వాళ్ళందరినీ అలాగే ప్రేమగా, అదేమి ప్రేమ అండి, అదేమి ప్రేమ అండి, లోకాతీతమైన ప్రేమ, లోకమంతా పరుచుకున్న ఏ మాతృ వాత్సల్యం ఉందో ఒక్కసారి ఆలోచించండి. సమస్తమైనటువంటి ప్రపంచంలో ఉన్న తల్లులు బిడ్డల పట్ల చూపించేటువంటి అపూర్వమైన ఆ వాత్సల్యం అంతా ముద్ద కడితే, రూపుదాల్స్తే, ఘనీభవిస్తే, ఆకృతి తీసుకుంటే ఆ ప్రేమ, వాత్సల్యము, కరుణ, సంరక్షణ అన్నీ మన శారదమ్మ తల్లిగా రూపుదాలుస్తాయి. అంతటి దివ్య మాతృత్వం తల్లిది. అయితే ఇలాగా ఓదార్పు కోసం వచ్చిన వాళ్ళు, ఆధ్యాత్మిక జ్ఞానం కోసం వచ్చిన వాళ్ళు అందరినీ అంత ప్రేమగా దగ్గరికి తీసుకొని తర్వాత వాళ్ళకి మంత్రోపదేశం చేయడము, మంత్రదీక్ష ఇవ్వడము, ఇవన్నీ బోధించడము, అత్యున్నత ఆధ్యాత్మిక స్థాయికి తీసుకెళ్ళడము ఇవి చేసేవారు అమ్మ, ఇవి చేసేవారు. అది శారదమ్మ అవతార లక్ష్యం. అది ఎంత గొప్ప విషయం కదా. శారదమ్మలోని ఒక అవ్యాజమైనటువంటి ఆ కరుణ, ఎల్లలెరుగని ఆ మాతృత్వ భావన, అన్నిటికంటే మించి మనుషుల్ని ఆ దివ్యత్వం వైపుగా తీసుకువెళ్ళేటువంటి ఆ గురుస్థానాన్ని, గురుదేవిగా
ఎన్నో ఎన్నెన్నో కోణాలుగా మనం దర్శిస్తూ ఉన్నాం. అయితే మనం ఇందాక చెప్పుకున్నట్లు స్వామి వివేకానంద ఉపన్యాసాలకు కావచ్చు, రచనలకు కావచ్చు, అద్భుతమైనటువంటి వారి దేశభక్తికి అప్రతిహతమైనటువంటి ఆ దేశభక్తి ప్రభావానికి అన్నిటికీ లోనై ఎంతోమంది యువకులు ఈ రామకృష్ణ మఠాలలో చేరడము, వారు ఏ విధంగా బాధింపబడ్డారో, వాళ్ళందరూ కూడా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నవాళ్ళు, వీళ్ళందరూ మఠంలో చేరడం, ఆ తర్వాత ఈ ఆధ్యాత్మిక తత్వం వైపు సన్యాస ఆదర్శాల వైపు మరలడము, ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అయితే సన్యాస శిష్యుల ఆధ్యాత్మిక సాధనల పట్ల ఒక సన్యాసం స్వీకరించిన ఆ స్థితిలో ఉన్నటువంటి ఒక సాధువు పట్ల మిగతా ప్రపంచము, మిగతా ప్రజలు తమ కుటుంబంలో ఉన్నవాళ్ళు వ్యవహరించాల్సిన తీరును, వారికి ఇవ్వాల్సిన మర్యాదని ఎంత గొప్పగా అమ్మ జాగ్రత్తగా గమనిస్తూ వచ్చారో కూడా కొన్ని కొన్ని సంఘటనలు మనకు తెలియజేస్తాయి. ఉద్బోధనలో ఉన్నప్పుడు అక్కడ భక్తురాలందరూ కూడా వచ్చేవారు అమ్మ దర్శనం కోసం. ఉద్బోధన చరిత్ర ఎంత అద్భుతమో, శారదానంద స్వామి, శారదమ్మ అటు జయరాంబాటి, కలకత్తా, కామార్పకూరు తిరగడము, కలకత్తాకు వచ్చినప్పుడు అంతా కూడా భక్తుల ఇళ్లలోనే బస చేయడము స్వామీజీకి ఎంతో బాధ కలిగించాయి. శారదానంద స్వామికి ఆయన స్వంత పూచీతో అప్పు చేసి అమ్మ నివసించడానికి ఒక ఇల్లు కట్టారు. ఎంత అద్భుతమైన విషయమో చూడండి, మనకి ఎక్కడ ప్రపంచంలోనే కనిపించదు. ఒక గురు పత్నికి, ఒక అంతటి మహనీయమూర్తికి, తల్లికి, జగజ్జననికి తాను సొంతంగా అప్పు చేసి ఇల్లు కట్టించడం ఒకటైతే, ఆ అప్పు తీర్చడానికి ఒక పుస్తకం, మొత్తం ప్రపంచ సాహిత్యంలోనే ఒక ఆధ్యాత్మిక సంబంధమైన ఉత్కృష్టమైన అనేక అనేక గ్రంథాలలో అగ్రగణ్య స్థాయికి చెందిన దివ్యమైన పుస్తకం రామకృష్ణ పరమహంసుల యొక్క జీవన కథని, మొత్తం అంతా చరిత్రనంతా కూడా రాశారు. రెండు సంపుటాలుగా మనకి అది దొరుకుతోంది. ఎంత గొప్ప విషయం చూడండి. అసలు వారు రాసినటువంటి, వంగభాషలో రాసినటువంటి రామకృష్ణ లీలా ప్రసంగం, దానిని లండన్లో ఉన్నటువంటి దయాత్మానంద స్వామి ఎవరి సహకారమో లేకుండా, ఎందుకంటే ఇంతటి ఉద్గ్రంథాల్ని కొంతమంది బృందంగా కలిసి అనువాదం చేయడము చాలా సహజ, మామూలుగా జరుగుతూ ఉంటుంది. కానీ ఆ మహానుభావులు, ఆ పూజనీయులు ఎంత నిబద్ధతతో ఈ గ్రంథాన్ని ఆంధ్రీకరించారో, ఎక్కడ కూడా ఆ ఆత్మ దెబ్బతినకుండా, అది అసలు అనువాద గ్రంథమే అని మనకు అనిపించకుండా చాలా దివ్యంగా, అంటే కేవలం రామకృష్ణుల వారి జీవిత చరిత్రే కాదండి ఇందులో ఉన్నది, ఎంత గొప్ప ఆధ్యాత్మిక విషయాలు ఉన్నాయో, ఆధ్యాత్మిక సర్వస్వంగా, ఒక ఆధ్యాత్మిక విజ్ఞాన సర్వస్వంగా భాషించేటువంటి అద్భుతమైన పుస్తకం శ్రీరామకృష్ణ పరమహంస సమగ్ర సప్రామాణిక జీవిత గాథ. ఇది చదివితే చాలండి, జీవితం ధన్యమైపోతుంది. ఎందుకంటే రామకృష్ణుల వారు సుబోధానంద స్వామితో చెప్తారు ఒక సందర్భంలో, నా గురించి ఎక్కువ ఆలోచించడం, చింతించడం, నిరంతరం ధ్యానం చేయడం వలన ఆధ్యాత్మిక తత్వంలో ఉన్నటువంటి, భగవత్ సాక్షాత్కార మార్గంలో, భగవత్ తత్వంలో ఉన్నటువంటి అతి నిగూఢమైనటువంటి విషయాలు, మత సంబంధమైన సమస్తమైన విషయాలు కూడా బుద్ధికి గోచరిస్తాయి, ప్రస్ఫుటంగా గోచరిస్తాయి, నీ ధారణలో నిలుస్తాయని ఆయన ఆ భయం ఇచ్చారండి. అంత గొప్పది రామకృష్ణుల, శారదామాతల యొక్క స్మరణ. అందుకే అది నిరంతర సజీవ స్రవంతిలాగా జరుగుతూనే ఉంటుంది ఆ స్మరణ కదా, ఎంత గొప్ప విషయమో చూడండి. అలాగా అమ్మ ఈ సన్యాస శిష్యులకి ఇలాగ సన్యాసం దీక్ష ఇవ్వడము ఇంట్లో వాళ్ళందరూ చాలా వ్యతిరేకించేవారు. అయ్యయ్యో, అదిగో అత్త మళ్ళీ పాపం, వాళ్ళ కుటుంబం వాళ్ళందరికీ దుఃఖం కలిగిస్తుంది చూడండి, ఈ మళ్ళీ ఇంకొక యువకుడిని సన్యాసంలో చేర్పించేసింది అని చాలా తప్పులు పట్టేవాళ్ళు, అమ్మని బాధ పెట్టేవాళ్ళు. అప్పుడు అమ్మ అనేవారు,
ఎవరికైనా తీవ్రమైన బగలాలసత్వం ఉన్నప్పుడు, సంసారం మీద ఒక అరికట్టలైన అనురక్తి ఉన్నప్పుడు నేను వాళ్ళని సన్యాసులుగా స్వీకరించగలనా? అలా కాదు, వీళ్ళు ఒక పవిత్రమైన దివ్యమైన పుష్పాలలాంటి మృదుత్వంతో పవిత్రత మానస పవిత్రమైన మానస స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళకు మాత్రమే నేను సన్యాస దీక్ష ఇస్తున్నాను అని చెప్పేవారు అమ్మ. అంటే సన్యాసాశ్రమానికి ఎవరు అర్హులో ఎవరు అర్హులు కాదో అమ్మకి చాలా గొప్పగా తెలిసిపోయేదండి. అసలు అమ్మ మనిషిని చూస్తూనే గురుదేవులు ఏ విధంగా అయితే శరీర నిర్మాణము, ముఖ కవళికలు, ఆ ప్రవర్తన, మనం ఇప్పుడు అంటున్నటువంటి బాడీ లాంగ్వేజ్ అంటాం కదా, ఇవన్నీ చూడడంతోటే గురుదేవులకి గాజు పెట్టెలోలాగా ఏ విధంగా మొత్తం వాళ్ళ గురించి తెలిసిపోయేదో, జన్మ జన్మల సంస్కారాలన్నీ కూడా అమ్మకి కూడా అదే విధంగా అద్భుతంగా గోచరమయ్యేది. ఈ మనిషి సన్యాసానికి పనికొస్తాడా పనికిరాడా అని అట్లా ఎన్నో అద్భుతమైన సంఘటనలు జరిగాయి. ఒకసారి కాలేజీలో చదువుకున్నటువంటి ఒక యువకుడు వచ్చి సన్యాసం తీసుకొని అమ్మకి గురుదక్షిణగా పుష్పాలు, తీపి పదార్థాలు, వస్త్రాలు సమర్పిస్తాడు అమ్మకి. తప్పదు కదా, మనము దీక్ష తీసుకున్నప్పుడు ఇస్తాం కదా గురువులకి. నేను సన్యాసుల దగ్గర ఇది స్వీకరించను అంటారు అమ్మ. అయ్యో అమ్మ తల్లి, నేను సన్యాసినే కాదమ్మా, నేను కాలేజీలో చదువుకునే యువకుడిని, విద్యార్థిని అని అంటాడు. అమ్మ ఇట్లా తోసేస్తారు, లేదనైనా నేను సన్యాసి దగ్గర స్వీకరించను. ఆపై మొత్తుకుంటాడు, అయ్యయ్యో నేను సన్యాసిని కాదమ్మా కాదమ్మా అని. ఆశ్చర్యకరంగా ఆ తర్వాత కాలంలో ఆయన రామకృష్ణ మఠ సంప్రదాయంలో ఒక గొప్ప సన్యాసిగా రూపొందుతారు. ఆయన నిఖిలానంద స్వామి. అబ్బా, ఇట్లా ఎన్ని దివ్యమైన మహత్తరమైన విషయాలు ఉన్నాయో. అంతేకాదు, ఒక గురువుగా అమ్మ ఆధ్యాత్మిక సాధనలో వచ్చే అవరోధాలను అన్నింటినీ కూడా చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా పసికట్టి వాళ్ళ యొక్క ఆటంకాలని తొలగిస్తూ పురోగమింపజేయడం ఒక అద్భుతమైన విషయం. అది మనము విరజానంద స్వామి కాళీకృష్ణ జీవితంలో ఆధ్యాత్మిక సాధనలో చూస్తాం. విరజానంద స్వామి స్వామి వివేకానంద యొక్క గొప్ప శిష్యుడు. ఆయన తర్వాత రామకృష్ణ మఠ అధ్యక్షులు కూడా అవుతారు. ప్రప్రథమంగా కాళీకృష్ణ వారి పేరు పూర్వాశ్రమంలో. ఆయన అమ్మ దగ్గర తీసుకుంటారు సన్యాస దీక్ష. ఇవన్నీ తీసుకున్న తర్వాత స్వామీజీ అమ్మ దగ్గర చాలా అనుంగు శిష్యుడిలాగా మెలుగుతూ ఉంటారు. అమ్మ దగ్గరకు అట్లా ఎంతోమంది మనశ్శాంతి కోసము, ప్రశాంతత కోసము, ఆధ్యాత్మిక ఔన్నత్యం కోసం ఎందరో వెళ్ళేవాళ్ళు కదా. ఇటు రామకృష్ణుడు వారి శిష్యులు, అటు స్వామీజీ శిష్యులు ఎంతోమంది వెళ్తారు. ఇలాగా ఉండగా ఆయన స్వామీజీ మరణించడంతో స్వామీజీ యొక్క మహాసమాధి అనంతరము, ఆ నిర్యాణ అనంతరము, ఆ దుఃఖ భారాన్ని, ఆ వియోగాన్ని తట్టుకోలేక 1.5 సంవత్సరాలు చాలా మాయావతి దగ్గర ఒక ఏకాంతంగా కుటీరంలో నివసిస్తూ రోజుకు 18 గంటలు జపము ధ్యానము చేస్తూ ఈ లోకాన్నే మర్చిపోతాడు. స్వామి ఎవరు? విరజానంద స్వామి. తట్టుకోలేకపోతాడు స్వామీజీ యొక్క వియోగాన్ని. దేహమంతా కూడా, ఆ నాడీ మండల వ్యవస్థ అంతా కూడా దెబ్బతినిపోతుంది. ఆరోగ్యం చాలా దిగజారిపోతుంది. అప్పుడు బేలూరు మఠానికి వస్తాడు. అక్కడ అందరూ కూడా అడలిపోతారు వీటిని చూసి. ఏంటి ఇట్లయిపోయారని చెప్పి గొప్ప గొప్ప వైద్యుల దగ్గరకు అంతా తీసుకువెళ్తారు. 6 నెలలు ఏమేమో చికిత్సలు చేస్తారు, ఏమీ ప్రయోజనం ఉండదు. అప్పుడు ఆయన జయరాం భట్టికి అమ్మ దగ్గరికి వస్తారు. అమ్మ వారిని చూస్తూనే, ఇది శరీరానికి సంబంధించినటువంటి వ్యాధి కాదు, ఏదో మానసికమైనటువంటి దీనికి సంబంధించింది, సాధనాపరమైనటువంటి దీనికి సంబంధించినది అని చాలా బెంబేలెత్తిపోయి ఆ తల్లి హృదయం తల్లడిల్లిపోతుంది ఆయన చూసి. అంత ప్రేమ కదా ఆ అమ్మకి అందరి పట్ల. నాయనా, నువ్వు సాధనలన్నీ చేస్తున్నావు మంచిదే, నువ్వు అసలు ధ్యానము ఎక్కడ దృష్టిని కేంద్రీకరించి చేస్తున్నావు అని అడుగుతారు. ఎక్కడో ఏముందమ్మా, నేను హృదయం నుంచి పైకి శిరస్సులోకి తీసుకెళ్తాను, అక్కడే ధ్యానం చేసుకుంటానమ్మా, నాకు అక్కడ చేయడం భలే పసందుగా ఉంటుంది, భలే అద్భుతంగా ఉంటుందమ్మా. అయ్యయ్యో ఎంత పని చేసావు నాయన, అది ఎప్పుడో చిట్ట చివర చేయవలసింది కదా, తర్వాత ముందు నువ్వు శిరస్సు నుంచి హృదయం లేక తీసుకురా, హృదయంలోనే నీ మనస్సుని కేంద్రీకరించు, నీ ధ్యానం మొత్తం కూడా అక్కడ చెయ్యి అని చెప్తారు.
పరమాశ్చర్యకరమైన విషయము. ఈ చిన్న మార్పుతో ఎవ్వరూ చక్కబరచలేనటువంటి ఆయన ఆరోగ్య స్థితి మెరుగుపడుతుంది. అట్లా చాలా ఉదంతాలు ఉన్నాయి. అంటే అమ్మ ఒక గొప్ప అవరోధాలన్నింటినీ కూడా తీసివేసి వారి యొక్క మార్గాన్ని సుగమం చేయడం. మంత్రదీక్షలు ఇచ్చినప్పుడు కూడా ఎందరికో ఇచ్చారు అమ్మ మంత్రదీక్ష ఇవ్వడము అన్నది వారి యొక్క హృదయ స్పందనలాగా సహజాది సహజంగా వర్తిల్లింది. అమ్మ జీవితంలో అలా పరిణమించింది. మంత్రదీక్ష గురుదేవులు అనేక మంత్రాలు నేర్పించారు అమ్మకి ఎలా ఇవ్వాలి మంత్రదీక్షలని. అయితే ఆ మంత్రదీక్షలు ఇచ్చేటప్పుడు కూడా అమ్మ పరమ చాదస్తంగా ఏదో ఇదిగా చేసేవారు కాదు, చాలా గొప్పగా అప్పటికప్పుడు వారి హృదయంలో ఆర్తిని గమనించి ఇచ్చేసేవారు అమ్మ. ఒకసారి శిష్యుడు అడుగుతాడు, అమ్మ ఇంతమందికి లెక్క పెట్టుకోవాలనింతమందికి ఇచ్చేసారే మీరు మంత్రదీక్షలు, వారందరూ చేస్తున్నారా లేదా ఎట్లా తెలుస్తుంది, అంతమందిని ఎట్లా గుర్తుపెట్టుకుంటారు అని అడుగుతారు. అప్పుడు అమ్మ ఏమంటారంటే, నాయనా ఈ విషయం నాకు గురుదేవులు చెప్పుండేవాళ్ళు కదా, ఇంతమందికి ఇవ్వాలి ఇంతమందికి ఇవ్వకూడదు అని, నాకు అదే ఏం చెప్పలేదు కాబట్టి నేను ఇస్తున్నాను. అంతేకాదు వీళ్ళందరినీ నేను గురుదేవులకు అప్పగిస్తున్నాను, వీళ్ళందరి కోసం నేను జపం చేస్తున్నాను. అది చూడండి ఎంత అద్భుతమైన విషయము, వీళ్ళ శ్రేయస్సు కోసము వీళ్ళ అభ్యున్నతి కోసము నేను తపిస్తున్నాను, నేను జపం చేసి ఆ జప ఫలాన్ని వీళ్ళకి దారపోస్తున్నాను. సామాన్యమైన విషయమా? ఒక గురువు శిష్యుల ఉన్నతి కోసం జపం చేయడం ఎక్కడన్నా చూసామండి మనం అసలు? నాయనా నేను వీళ్ళందరికీ ముక్తి ప్రసాదించమని కష్టాలు కన్నీళ్లు కలతలతో నిండినటువంటి ఈ ప్రపంచంలో ఈ సంసారంలో వాళ్ళని మళ్ళీ రానివ్వకుండా వారికి ముక్తిని ప్రసాదించమని గురుదేవుల్ని నిరంతరం ప్రార్థిస్తూ ఉంటాను. మీరందరూ అమ్మ పడుకోండి, ఎందుకు అంత తొందరగా లేశారు, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు కదా. నాకు అసలు నిద్ర అనేదే లేకుండా నిరంతరము ఈ జపం చేస్తూ వీళ్ళందరి అభ్యున్నతి కోసం పాటుపడడం అంటే చాలా ఇష్టం నాయన. అసలు నాకు పెద్ద శరీరం ఉంటే ఇంకా ఎంత బాగుండేది కదా, నేను ఇంకా ఎంత బాగా జపం చేసి ఉండేదాన్ని కదా అని నిరంతరము శిష్యుల అభ్యున్నతి కోసం ఆలోచించినటువంటి అపురూపమైనటువంటి గురుతత్వము మాతృతత్వము దివ్యతత్వము అన్నీ కలబోసుకున్నటువంటి మహాదివ్య మూర్తి మన శారదమ్మ తల్లి. అట్లాగా మంత్రదీక్షలు ద్వారా అమ్మ ఎందరికో ఒక అద్భుతమైనటువంటి ఉన్నతిని ప్రసాదించారు. మంత్రదీక్షకు ఎవరైనా రాకపోతే ఆ రోజు గురుదేవుల పటం వద్దకు వెళ్ళి విలపించేవారంట అమ్మ. అయ్యో దివ్య మార్గానికి ఉన్నత తత్వానికి తీసుకువెళ్ళడానికి ఈరోజు ఎవ్వరూ రాలేదే అని మార్గం పక్కనే చూసేవారంటండి. జయరాంబాటికి ఎక్కడెక్కడి నుంచో వచ్చేవాళ్ళు కదా ప్రజలందరూ అమ్మ కోసము, వాళ్లకు అమ్మ వనరించిన సేవలన్నీ చూసినప్పుడు ఆశ్చర్యమేస్తుంది. అమ్మ ఎంత కన్న తల్లికి మించి, కన్న తల్లి చేయడంలో గొప్ప ఏముందండి, వాళ్ళకి కాళ్ళకి వేడి నీళ్ళతో కడగడం. నాయనా అయ్యయ్యో వాళ్ళు ఎంతో బాధపడిపోతారు, అమ్మ మీరేంటి మా పాదాలను ఇలా చేస్తున్నారంటే, నాయనా నా బిడ్డలకైతే నేను చేయను, నా బిడ్డలు నాయన ఇంత మాత్రమన్నా నన్ను చేసుకోనివ్వు, ఎంత మృదువుగా ఎంత ప్రేమపూర్వకంగా ఎంత ఆర్ద్రతగా అమ్మ మనసు కరిగిపోయేటంతటి మాధుర్యపూరిత ప్రవర్తన. ఒక చోట రాస్తారు, పువ్వులు రాలిపడినట్లు అమ్మ మాట్లాడుతుంటే ఆ మాటల తీరు అలా ఉండేది అని రాస్తారండి. ఎంత మాధుర్యమో అమ్మ ప్రవర్తనలో మాధుర్యము, మనస్సులో మాధుర్యము, ఆ ప్రేమలో మాధుర్యము, ఆ బోధనలలో మాధుర్యము, సమస్తం మధురాతి మధురం అమ్మ చరిత్ర, అమ్మ ప్రవర్తన మధురము పవిత్రము రెండూ కూడా కదా. అలాగా ఈ సన్యాస శిష్యులందరికీ ఒక గొప్ప దిక్సూచిలాగా మార్గదర్శనంలాగా నిలబడతారు అమ్మ. సన్యాసం తీసుకోవడానికి ఎవరికైతే అర్హత లేదో వాళ్ళకి అయ్యో ఎందుకునైనా సన్యాసము, ప్రపంచంలోన్ని జంటలుగానే ఉన్నాయి కదా, కళ్ళు కాళ్ళు చేతులు ఇవన్నీ జంటగానే ఉన్నాయే, భార్యాభర్తలు కూడా ఒక జంట, ఎంతమంది గురుదేవుల శిష్యుల గృహస్థ శిష్యులు లేరు, వారందరూ ఎంత గొప్ప స్థాయికి వెళ్ళలేదా, నువ్వు గృహస్థ జీవుడిగానే ఉండు అని చెప్పేవారు ఎవరికి, సన్యాసం తీసుకోవడానికి అర్హత లేని వాళ్ళకి. ఆ విధంగా నిరంతరము ఒక ఆధ్యాత్మిక శక్తి స్వరూపంగా, ఒక మహాస్ఫోరక శక్తిగా, ప్రేరణాశక్తిగా
వెలిసిల్లారు అమ్మ. అమ్మ ఎక్కడికి వెళితే అక్కడ కలకత్తాలో మఠంలో కావచ్చు ఇక్కడ కావచ్చు అందరిలో ఒక ఆనందము, ఒక స్పందన, ఒక ప్రేరణ కలిగేవండి. తలుచుకుంటే ఇప్పటికీ మనకి ఎంత గొప్ప ప్రేరణనిస్తున్నారు కదా అమ్మ, ఒక ప్రేరణా స్వరూపిణి అమ్మ. అంత అద్భుతమైన ఉన్నతోన్నతమైనటువంటి దివ్యమైన ప్రేరణాశక్తి అమ్మ, ప్రోత్సాహక శక్తి అమ్మ, ప్రేమ శక్తి అమ్మ, శారదమ్మ. ఇలా జరుగుతోంది, ఇలా జరుగుతూ ఉండగా అమ్మ వృద్ధాప్య దశకి చేరుకుంటారు. ఈ ఒక విధమైనటువంటి స్థాయికి చేరుకుంది మన రామకృష్ణ మఠం యొక్క ఆ పరిచాలనము, ఆ కట్టడము, ఇవన్నీ తర్వాత స్వామీజీ యొక్క నిర్యాణము, ఒకరొక్క శిష్యులు కూడా ఒకరొక్కరే మహానిర్యాణం చెందడము, ఇవన్నీ తప్పదు కదా. ఇవన్నీ జరుగుతూ వస్తున్నాయి. ఇవన్నీ జరుగుతూ వస్తున్నప్పుడు అమ్మకి భారవాహకులుగా నలుగురిని చెప్తారు. మొట్టమొదట యోగానంద స్వామి. యోగానంద స్వామి గురించి మనం చెప్పుకున్నాం, మొట్టమొదటి మంత్రదీక్ష తీసుకున్న వ్యక్తి, అమ్మ గురించి చాలా పరితపించి మొట్టమొదటి నుంచి పైసా ఇస్తే కూడా భక్తులు ఎవరైనా ఇంత చిన్న పైకం ఇచ్చినా అమ్మ తీర్థయాత్రలకు ఉపయోగపడుతుంది అని ఎత్తిపెట్టి అమ్మని ఎంతో అపురూపంగా కొలుచుకున్నటువంటి ప్రప్రథమ భక్తుడు శిష్యుడు యోగానంద స్వామి. తర్వాత బ్రహ్మచారి కృష్ణలాల్, తర్వాత స్వామి త్రిగుణాతీతానంద, తర్వాత వస్తారు అత్యద్భుతమైన స్థానం వహించినటువంటి శారదానంద స్వామి. శారదానంద స్వామి అమ్మకు వనరించిన సేవలు అదొక మహద్భుతమైనటువంటి ఇతిహాసం. ఆయన పాండిత్యము, ఆయన తపశ్శక్తి, ఆయన సంయమన శక్తి, ఆయన యొక్క ప్రశాంత మనస్థితి, ఇవన్నీ కూడా అత్యున్నతమైనవి. స్వామి వివేకానంద అంటారు, ఎంత ఉడికించినా, ఎంత కోపం తెప్పించడానికి ప్రయత్నించినా వీరిలో ఆ కోపం రావటం లేదని ఒక చేప పేరు ఏదో చెప్పి ఆ చేప రక్తం నీలో ప్రవహిస్తుంది, నీలో ఇదే లేదు అని చెప్తారు. కానీ అందరికీ కూడా ఆ స్వామి యొక్క ఆ గొప్ప స్థాయి, ఎంత గొప్ప స్థితప్రజ్ఞులండి స్వామి. ఒకసారి అడుగుతారు, ఈ పుస్తకం రాసినప్పుడు గురుదేవుల యొక్క సమాధి స్థితులన్నింటినీ అంత అద్భుతంగా వర్ణిస్తారు కదా శారదానంద స్వామి. స్వామి, మీరు ఇవన్నీ రాస్తున్నారు కదా, మీకు ఇవన్నీ అర్థమయ్యాయా, అనుభూతమయ్యాయా అని అంటే స్వామి ఒక గొప్ప మాట అంటారు శారదానంద స్వామి, నా అనుభూతిలోకి రాకుండా నేను ఒక అక్షరం కూడా రాయలేదు అని. ఒళ్ళు పులకరిస్తుంది, జలధరిస్తుందండి. అంత అపురూపమైన మహానుభావులు మన శారదానంద స్వామి. అటువంటి శారదానంద స్వామికి, శారదానంద స్వామి సాక్షాత్తు జగజ్జననిగా పూజించే శారదామాతకి ప్రణామాలు.